हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल मनमु काकरकाय तो पप्पु एला तैयार चेयालो चूद्दामंडी। काकरकाय तो पप्पु एंटी अनुकुंटुन्नारा अयिते ई वीडियो चूसेयंडी। मा वीडियोस कनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी, शेयर चेयंडी एंड सब्सक्राइब चेसुकोंडी। सब्सक्राइब पक्कन उन्न बेल ऐकान ने क्लिक चेयंडी। हाय अंडी, नमस्ते। ई रोजु नेनु काकरकाय पप्पु चूपिस्तानंडी, चूडंडी। ओ कप्पु कंदिपप्पु तीसुकुन्नानंडी, చిన్న నిమ్మకాయతో చింతపండు తీసుకున్నానండి, ఈ కాకరకాయలండి మాగినవి చేదు ఉండవండి, అందరూ మాగినవన్నీ పడేస్తారు కదా, అటు లేకుండా పప్పు చేసుకుంటే బాగుంటుందండి, మాగినవి కాబట్టి చేదు ఉండదు। ఒట్టి కారం అండి 2 స్పూన్స్, ఒట్టిన స్పూరు salt 1 స్పూన్, ధనియాల పొడి 1/2 స్పూన్, జీలకర్ర, తిరువాత గింజలు 6 రెబ్బలు, ఎల్లిపాయలు 1 ఉల్లిగడ్డ, 2 టమాటోలు, కరివేపాకు, కొత్తిమీర, ఆయిల్. కప్పు కందిపప్పు ముందే అరగంట ముందు నానబెట్టుకున్నానండి, 1-2 నీళ్లు పోసినానండి। కాకరకాయలు మాగిన కాకరకాయలండి, విత్తులు విత్తనాలు మీరు తినేప్పుడైతే వేసుకోండి, లేకపోతే తీసేయండి, నేనైతే వేసుకుంటున్నా। 2 టమాటా పండ్లు, ఉల్లిగడ్డ అండి కట్ చేసి వేసుకుంటున్నా, చింతపండు అండి చిన్న నిమ్మకాయతో చింతపండు, కారం 2 స్పూన్ల కారం, ధనియాల పొడి 1 స్పూను, జీలకర్ర పొడి 1/2 స్పూను, నీళ్ళు పోయాలండి। దీంట్లో చింతపండు కారం వేసిందంటే నీళ్ళు పోయాలి, పసుపు అండి 1/2 స్పూన్ పసుపు, పొయ్యి పెడదాం కుక్కర్ పెట్టేద్దాం, మూడు విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుందామండి। విజిల్ వెళ్ళండి, ఈ చింతపండు కారం అంతా దీనిలో వేసుకుందామండి, ఉప్పు అండి బాగా మెత్తుకోవాలండి, ఇట్లా 3 స్పూన్స్ ఆయిల్ వేస్తున్నానండి, తిరువాత గింజలు వేస్తున్నానండి, కరివేపాకు, ఉల్లిపాయలండి, స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, పప్పు వేద్దామండి। అయిపోయిందండి పప్పు, ఇది చాలా మంచిదండి కాకరకాయ కదా, తింటే మంచిది, షుగర్ ఉన్న వాళ్ళకు ఇంకా మంచిది। చూడండి పప్పు రెడీ అయింది, ఆరోగ్యానికి చాలా మంచిదండి, చాలా టేస్ట్గా ఉంటుందండి, మీరు కూడా చేసుకుని టేస్ట్ చూసి చెప్పండి।